అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఎన్నో పోషక గుణాలు కలిగినటువంటి రెడ్ రైస్తో ఇంట్లోనే ఈజీగా అండ్ ఆరోగ్యవంతమైన దోశను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ప్రాసెస్ని ఎలా చేయాలో ముందుగా అయితే మనము ఒక బౌల్ తీసుకొని అందులో 2 గిన్నెల మినపప్పును అయితే తీసుకున్నాను. ఈ విధంగా అయితే మినపప్పు తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసేసి ఒకసారి అయితే మనం దీన్ని వాష్ చేసుకోవాలి. ఏమైనా డస్ట్ కానీ ఇంకేదన్నా ఉన్నా కానీ పోతుంది. సో ఇలా మనం కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసి పక్కకు పెట్టేసుకొని ఒక మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత రెడ్ రైస్ని ఇలా సేమ్ గిన్నెతోటే 4 గిన్నెలు అయితే తీసుకున్నాను. మనం మినపప్పు 2 తీసుకుంటే మనం బియ్యం అనేది 4 గిన్నెలు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. అప్పుడు దోశ అనేది చాలా చాలా మంచిగా క్రిస్పీగా తినేటప్పుడు మంచిగా అయితే ఉంటుంది. సో ఈ కొలతలు ప్రకారంగానే మనం తీసుకుంటేనే మనకు దోశ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటిని కూడా వాటర్ పోసి శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసేసి దాని మీద మూత పెట్టేసి పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ రెడ్ రైస్లో చాలా పోషకాలు ఉంటాయి, అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో దానికోసమే పురుగు అయితే చాలా తొందరగా పడుతుంది. దానికోసం నేను వేపాకు, మిరియాలు, లవంగాలు అయితే వేసి పెట్టాను. అయినా సరే పురుగు అయితే కొంచెం వచ్చేసింది. ఇవి స్టోర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త పడాలి. ఇలా ఒక రోజు మొత్తం నైట్ నానబెట్టిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. మినపప్పును అయితే ఈ విధంగా తీసేసి ఇందులో ఉన్న వాటర్ని డిస్కార్డ్ చేసేసి మనం మిక్సీ పట్టుకుంటే మనకు పిండి అనేది చాలా బాగా వస్తుంది. మనం నానిన తర్వాత మినపప్పు అనేది ఈ విధంగా వచ్చేసింది, చూడవచ్చు. ఆ తర్వాత మిక్సీ జారు తీసుకొని అందులో సగం వరకు అయితే మినపప్పును వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నా కానీ పిండి అనేది మెదగదు, మనకు అక్కడక్కడ పప్పులు అట్లాగే ఉంటాయి, అలాగే పిండికి అనేది అజిగట రాదు. సో దాన్ని చూసుకొని ఆ క్వాంటిటీని వేసుకొని కొన్ని కొన్ని వాటర్ పోస్తూ మిక్సీ పట్టుకుంటే మనకు పిండి అనేది చాలా బాగా వస్తుంది. సో అప్పుడు దోశ కూడా ఆబ్వియస్లీ మంచిగా వచ్చేసి తినడానికి క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా మిక్సీ జార్ను పట్టేసి మనం అయితే ఒక బౌల్లోకి అయితే ఆ పిండిని తీసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత పిండి అనేది ఈ విధంగా ఎంత కాటుకలాగా అంటారు కదా, అంత మెత్తగా అయితే వచ్చేసింది, చూడవచ్చు. ఈ కన్సిస్టెన్సీ వస్తేనే మనకు దోశ అనేది టేస్టీగా ఉంటుంది. ఆ బియ్యం పిండితో కలిపి టేస్ట్ అనేది బాగా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఈ విధంగా వచ్చే వరకు మనము మిక్సీ అయితే పట్టుకోవాలి. ఎక్కువైనా తక్కువైనా కానీ అంత బాగా రాదు. ఇలా తీసుకున్న తర్వాత ఒక బౌల్ తీసేసుకొని అందులోకి అయితే ఈ పిండిని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఉన్న పప్పును మొత్తము పట్టేసుకొని ఫస్ట్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ పప్పు పట్టిన తర్వాత మాత్రమే మనము బియ్యంని అయితే పట్టాలి. లేదు అంటే కొంతమంది వచ్చేసి పప్పు అండ్ బియ్యం 2 ఒకే దగ్గర నానబెట్టేసి ఒకేసారి మిక్సీలో కూడా వేస్తారు, దానికంటే ఇలా అయితే కొంచెం బాగుంటుంది. ఆ విధంగానే నేనైతే చేస్తున్నాను. సో ఈ రెడ్ రైస్ తినడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇందులో చూసుకున్నట్టయితే మనకు మిగతా బియ్యంలో కంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి 10 ఎక్కువగా ఉంటాయి. అలాగే కాపరు, ఐరన్, జింక్, విటమిన్ సి, బిఈ విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. రెడ్ రైస్ తినడం వల్ల మనకు షుగర్ పేషెంట్లో ఉన్న రక్తంలో షుగర్ లెవెల్స్ని అయితే కంట్రోల్ చేస్తుంది. సో దానివల్ల మనకు డయాబెటీస్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా దానితో పాటు అస్తమా పేషెంట్స్కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఎముకలు దృఢంగా ఉంటాయి, జీర్ణక్రియ కూడా మేలు చేస్తుంది. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఇది వెయిట్ లాస్కు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇంకా దాంతో చూసుకున్నట్టయితే హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ను కూడా తగ్గించేస్తుంది. ఇంకా మనకు స్కిన్ను కూడా చాలా మంచిగా ఫ్రెష్గా ఉంచుతుంది. దీంతోపాటు మనకు చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. రెడ్ రైస్ హోల్ నైట్ నానబెట్టిన తర్వాత ఈ విధంగా వచ్చాయి. ఆ తర్వాత అదే మిక్సీ గిన్నెలో అయితే ఈ బియ్యంను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. బియ్యం కూడా ఎక్కువగా ఏదో హాఫ్ క్వాంటిటీ వరకు వేసేసి నీళ్ళు అనేది ఎక్కువ పోయకుండా కొంచెం కొంచెంగా పోస్తూ మిక్సీ పడితే పిండి అనేది చాలా మంచిగా స్మూత్గా వస్తుంది. లేదు అంటే మనకు బియ్యంలో నీళ్ళు ఎక్కువ పోసేసినాం అనుకోండి, ఆ పిండి అనేది ఇలా కన్సిస్టెన్సీగా రాదు. సో ఈ మాదిరిగా మనము పిండి అయితే పట్టుకోవాలి, బియ్యం పిండి. ఇక్కడ చూడవచ్చు మనకు రెడ్ బియ్యం కాబట్టి పిండి కలర్ చేంజ్ అనేది ఆటోమేటికల్గా అవుతుంది. మామూలుగా మనం వైట్ బియ్యం చేసినప్పుడు వైట్గా వస్తుంది, రెడ్ బియ్యం కాబట్టి ఈ విధంగా అయితే ముదురు కలర్లో అయితే వచ్చేసింది. సో ఏదైతే మనము
పిండి మినప్పిండి పట్టుకున్నామో దాంట్లోనే ఈ బియ్యం పిండిని కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఉన్న బియ్యం మొత్తం పట్టేసి ఇలా వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. అది ఎలా అనేది కూడా చూపిస్తాను. ఇంకా మనం దీని హెల్త్ బెనిఫిట్స్ని చూసుకున్నట్టయితే బీపీని కంట్రోల్ చేస్తుంది, అదేవిధంగా ఎర్ర రక్త కణాలు కూడా పెరగడానికి కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మన బాడీలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ని కూడా ఈ ఎర్ర బియ్యంలో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, మాంగనీస్ అనేది తగ్గిస్తాయి. సో ఈ విధంగా పట్టుకున్న తర్వాత మనము పిండిని మొత్తం ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మొత్తము బియ్యం పిండిని అలాగే మినప్పిండిని కలిసే విధంగా. సో నేను తీసుకున్న క్వాంటిటీకి కొంచెం పిండి ఎక్కువగా వచ్చేసింది, అది వేరే దాంట్లో వేసి ఇందులో మాత్రమే సరిపోయినంతగా కలుపుతున్నాను. మరీ ఎక్కువైతే మనం కలపడానికి కష్టమవుతుంది. అలాగే ఫర్మెంటేషన్ చేసేటప్పుడు కూడా పిండి పొంగి కింద పోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనము ఎప్పుడైనా సరే గిన్నెకు కొంచెం హెల్తీ అంటే కొంచెం తక్కువగా తీసుకుంటే మాత్రమే ఫర్మెంటేషన్కు చాలా యూజ్ అవుతుంది, లేదంటే ఫర్మెంటేషన్ అవ్వదు. సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత పిండి అనేది ఈ విధంగా ముదురు కలర్లోకి అయితే రావడం జరిగింది. ఇది కూడా హోల్ నైట్ మనము ఫర్మెంటేషన్ చేసిన తర్వాత దోశ చేస్తే చాలా అంటే చాలా మంచిగా వస్తుంది, టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది. నేను ఇందులో ఎలాంటి సోడా ఏమి వేయకుండానే న్యాచురల్ ఫర్మెంటేషన్కి అయితే పెడుతున్నాను. సో న్యాచురల్ ఫర్మెంటేషన్ పెట్టినా కానీ మనకు మంచిగా పిండి అనేది పులుస్తుంది. సో దానికోసమనే నేను ఇలా న్యాచురల్గా పెట్టేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేశాను. నెక్స్ట్ డే అయితే మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది పిండి. సో ఈ పిండిని ఏంటంటే మామూలు బియ్యం కంటే ఇది కొంచెం ఫర్మెంటేషన్ కొంచెం తక్కువే అవుతుంది. ఇందులో నేను ఎలాంటి సోడా ఏమి యాడ్ చేయలేదు కాబట్టి న్యాచురల్గా అయితే ఫర్మెంటేషన్ ఈ విధంగా వచ్చేసింది. ఈ విధంగా వచ్చిన దాన్ని నేను ఒక చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దోశ ఎలా పోయాలనేది కూడా చూపిస్తాను. ఇలా అయితే నేను ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో కొంచెం వాటరు అలాగే ఉప్పునైతే యాడ్ చేశాను. ఇంకెలాంటి ఇంగ్రీడియంట్స్ని అయితే ఇందులో యాడ్ చేయలేదు, ఎందుకంటే మనకు ఈవెన్ చట్నీలో ఉంటుంది బట్ దోశలో ఆ ఉప్పు కొంచెం ఉప్పు వేస్తేనే కరెక్ట్గా తినేటప్పుడు ఉంటుంది, లేదంటే కొంచెం చప్పగా ఉండి ఆ రుచి అనేది రాదు. సో దానికోసమనే నేను ఈ విధంగా అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత ఇలా దోశ పిండిని అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసేసి దోశని అయితే పోసాను. చూడవచ్చు ఈ విధంగా పోసుకుంటే సరిపోతుంది, ఈజీగా వస్తుందన్నమాట. అక్కడ ఇక్కడ అది కరెక్ట్గా వస్తుందో లేదు అనే ఎలాంటి డౌట్ లేకుండా అయితే ఈజీగా అయితే ఇలా వస్తుంది. మనం కొంచెం ఒక మీడియం ఫ్లేమ్ మీద పెట్టిన తర్వాత దోశ అనేది ఈ విధంగా వస్తుంది. నేను కొంచెం తక్కువ పిండితో చేశాను, ఇంకొక రెండో దోశతో మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత రెండో సైడ్ని కూడా దోశను ఇలా పాలనించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతుంది, లో ఫ్లేమ్ పెడితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మీడియం ఫ్లేమ్ అనేది బెస్ట్ సజెషను. ఇలా అయిన తర్వాత దోశని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఈ విధంగా అయితే దోశ వచ్చేసింది. ఇంకొక దోశ అయితే మీకు చూపిస్తాను. పర్ఫెక్ట్గా నేను తీసుకున్న స్పూన్తో 2 స్పూన్స్ పోసుకొని వేసాను అనుకోండి, ఈ పెన్నంకి అయితే చాలా సరిపోతుంది. చిన్న పెన్నంకి అయితే 1 సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 స్పూన్స్ తీసుకుంటే ఈ పెన్నానికి అయితే అనేది ఈ విధంగా దోశ అయితే వచ్చేసింది. మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ అయితే రాలేదు. ఇంతకుముందు దోశ అయితే అక్కడక్కడ కొంచెం క్రిస్పీ అయిపోయింది. సో ఈ విధంగా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద కాలిన తర్వాత రెండో సైడ్ అయితే ఇలా తిప్పి వేసుకోవాలి. ఈజీగా వస్తుంది, ఎక్కడ చినిగిపోతుంది అనే బాధ అయితే లేదు. ఎందుకంటే మనము కరెక్ట్ క్వాంటిటీతో అయితే మినప్పప్పు బియ్యం తీసుకున్నాము కాబట్టి మంచిగా వస్తుంది. అందులో 1 డే మొత్తం న్యాచురల్ ఫర్మెంటేషన్ అయితే జరిగింది. సో దానివల్ల కూడా దోశ ఈ విధంగా అయితే వచ్చేసింది. సో ఈ విధంగా మనం దోశలు చేసుకున్న తర్వాత మనం ఏదో ఒకటి పీనట్ చట్నీ కానీ లేదంటే కొత్తిమీర లేదంటే పుదీనా చట్నీ, టమాటా చట్నీ వేటితో తిన్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. నేనైతే పల్లి చట్నీని అయితే చేసుకోవడం జరిగింది ఈ దోశ కాంబినేషన్లో. సో పల్లీలు కూడా మంచి ఫ్యాట్, అదేవిధంగా ఈ రెడ్ రైస్ కూడా మస్తు పోషకాలు ఉంటాయి. కాబట్టి ఇలా మనం 1 నుంచి 2 దోశలు తీసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది అండ్ నోటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఊకే అన్నమే తినడం వల్ల అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏదైనా వెరైటీ అనేది. సో దానికైతే ఇలా దోశ చేసుకొని తినడం వల్ల కూడా మనకు మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి. సో ఇలా రోజువారీ డైట్లో మనం రెడ్ రైస్ను చేర్చుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని పొందవచ్చు. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను రెడ్ రైస్ని ఎలా వండుకోవాలో చూపిస్తాను.
సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.